బోయినపల్లి మండల కేంద్రంలోని బస్ స్టాండ్ ప్రాంతంలో సోమవారం స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ అభిలాష్ నేతృత్వంలో వాహనాల తనిఖీలు చేపట్టి సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనదారులకు జరిమానా విధించారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, వాహన ధృవీకరణ పత్రాలు, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లను కలిగి ఉండాలని తెలిపారు. అంతేకాకుండా మైనర్లకు వాహనాలు ఇచ్చిన వారిపై కూడా కేసును నమోదు చేస్తామని హెచ్చరించారు. తనిఖీల్లో ఆయన వెంట ఏఎస్ఐ రవీందర్, పోలీసు సిబ్బంది మల్లారెడ్డి, కలీం తదితరులున్నారు. మన రిపోర్టర్ నీ నెంబర్ తప్పేవలేదు, ఒక వీరస్వామి నీ తప్పేవలేదు.